మా అమ్మాయి వాళ్ళు ఇంటికి వెళ్తున్నామండి, రెడీ అయిపోయామండి. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. అంటే ట్రాఫిక్ పెద్ద ఉండదు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అయిపోతుంది. స్మాల్ అకేషన్ ఉందన్నమాట. జస్ట్ ఇంకా అటెండ్ అవ్వటానికి బయలుదేరుతున్నాము. వర్షం లేకుండా ఉంటే కనుక 45 మినిట్స్ టు 1 అవర్లో. లక్కీగా అసలు వర్షం అనేది రాలేదండి. చాలా లక్కీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా క్లౌడ్స్, ఏ మినిట్లో అయినా వర్షం పడవచ్చు. ఈలోపు మేము మా అమ్మాయి వాళ్ళ ఇంటికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నామండి. ఇంకొక 1 మినిట్లో వాళ్ళ ఇంట్లో ఉంటామన్నమాట. ఇంకా చాలా లక్కీ అనిపించింది. అందులో కంటిన్యూషన్గా వర్షాలు కూడా పడుతున్నాయి కదా. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అది చేసి మొక్కలు అవన్నీ చూసుకున్నాం కాసేపు ఉన్నాక ఇంకా క్యాబ్ కూడా వచ్చేసింది. 12 అట్లా బయలుదేరామన్నమాట. ఇంతకీ అకేషన్ ఏంటి అనుకుంటున్నారు కదా, మా అల్లుడు 3IIT హైదరాబాద్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో రీసెర్చ్ బేస్ మీద MS కంప్లీట్ చేశారండి. దాని వాళ్ళ కాన్వకేషన్ ఉందన్నమాట. ఇంకా వెన్యూకి అయితే రీచ్ అయిపోయాము, చూస్తున్నారు కదా. ఈ కాన్వకేషన్ ఫంక్షన్ వచ్చేసి బ్రహ్మకుమారీస్ వాళ్ళ ఆడిటోరియంలో చేయటం జరిగిందండి. అసలు అట్మాస్ఫియర్, అంటే వెదర్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉందో చెప్పలేనండి. చాలా చాలా బాగుంది. అసలు లోపలికి వెళ్ళేటప్పటికి ఆ గ్రీనరీ, అప్పుడే జస్ట్ డ్రిజిలింగ్ అనమాట. పెద్దగా వర్షం అయితే పడట్లేదు. మొత్తం అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఎంట్రీ దగ్గర కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని డిస్ప్లే అవుట్లెట్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా బాగా అనిపించింది. ఎక్కడ చూసినా గ్రాడ్యుయేట్స్, డబుల్ గ్రాడ్యుయేట్స్, పీజీ చేసిన వాళ్ళు, రీసెర్చ్ చేసిన వాళ్ళు, PhD చేసిన వాళ్ళు. ఇంకిక్కడ మనకి ఈ విధంగా స్టిక్ చేసి ఉందన్నమాట. 8 నెంబర్ రాఘవ్ కుమార్ ఎక్కడ కూర్చోవాలో ఏంటనేది ఎవరికి వాళ్ళకి లిస్ట్ అవుట్ చేశారు. ఇంకా ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చేసి శ్రీ కైలాష్ సత్యార్థి అండి. ఆయన నోబెల్ ప్రైజ్ విన్నారు 2014లో. ఇంకా ఆయన గురించి ఆయన చూస్తామనేటువంటి ఒక ఎక్సైట్మెంట్ ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట. మెల్లిగా ఇంకా మేము ఆడిటోరియంలోకి ఎంటర్ అయిపోయాము. ఆడిటోరియంలో కూడా పెర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు, ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా. మిడిల్ రో మొత్తం గ్రాడ్యుయేట్స్కి, డబుల్ గ్రాడ్యుయేట్స్కి, PhD స్టూడెంట్స్కి, రీసెర్చ్ స్టూడెంట్స్కి అరేంజ్ చేయడం జరిగిందండి. ఇటు అటు రోస్ వచ్చేసి పేరెంట్స్ కోసం, ఫ్యాకల్టీ కోసం అరేంజ్ చేయడం జరిగింది. చాలా బాగా అరేంజ్మెంట్ చేశారనమాట. అసలు ఎవరికి కూడా కన్ఫ్యూజన్ ఉండదు, పలానా రో పలానా నెంబరు అని ఆల్రెడీ స్టిక్ చేయడం వల్ల ఆ స్టూడెంట్ డైరెక్ట్గా అక్కడే కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు బ్లాక్ కలర్ డ్రెస్లో కనిపిస్తున్నారు కదండి, వాళ్ళు వాలంటీర్స్ ఎక్కడికక్కడ గైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవబోతుందండి. వీళ్ళకి ఆల్రెడీ నెంబర్స్ ఇచ్చి ఉన్నారు కదా, ఇంకా నెంబర్స్ ప్రకారం అందరినీ బయట ఒకసారి అసెంబుల్ చేస్తున్నారు. చీఫ్ గెస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఒకేసారి ఎంట్రీ ఇస్తారనమాట. ఆ విధంగా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. పేరెంట్స్ అందరం కూర్చొని చాలా ఎక్సైట్మెంట్తో ఏదో చూస్తూ ఉన్నాము. ప్రోగ్రాము అంటే ఆ స్టార్ట్ అయ్యే మినిట్ గురించి, ఇంకా వీళ్ళు చక్కగా కింద నుంచి వెళ్ళే వాళ్ళు కింద నుంచి, పైన ఎంట్రీ 2 నుంచి వెళ్ళే వాళ్ళు ఎంట్రీ 2 నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు సెట్ అయి ఉంటారు. ఈలోపు చీఫ్ గెస్ట్తో పాటు వీళ్ళు మళ్ళీ ఒకేసారి మార్చ్ పాస్ చేస్తున్నట్టుగా ఎంట్రీ ఇస్తారండి. చీఫ్ గెస్ట్లు పైకి వెళ్తూ ఉన్నారండి. సెకండ్ పర్సన్ ఎవరైతే కనిపిస్తున్నారో ఆయనే నోబెల్ ప్రైజ్ విన్నర్ కైలాష్ సత్యార్థి గారండి. బచ్పన్ బచావో ఆందోళన ఉద్యమకర్త ఆయన. మనకి హ్యాండ్ వేవ్ చేశారు చూడండి ఆయన. ఆయనతో పాటు ఇతర గెస్ట్స్ ప్లస్ ఫ్యాకల్టీ, గ్రాడ్యుయేట్స్, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఆయనకి గౌరవ వందనం ఇస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళ వాళ్ళ ప్లేసెస్కి, వాళ్ళ రోస్కి వెళ్ళి కూర్చున్నారనమాట. చాలా బాగా అనిపించింది విత్ మ్యూజిక్. అది అలా వెళ్తూ ఉంటే అసలు ఎంత అందంగా అనిపించిందో, ఎంత చూడముచ్చటగా అనిపించిందో. ఆ ఫ్లో విత్ మ్యూజిక్ చూడటానికి కన్నుల పండుగగా ఉందండి. నాకు అసలు మెమరీస్ అన్నీ తాజా అవుతాయంట చూడండి, అట్లా అనిపించింది అనమాట. ఇంకా వీళ్ళు సరస్వతి ప్రార్థన చేయడానికి వచ్చారండి. యాక్చువల్లీ అది ఉన్నదన్నట్టుగా ఉంచుదాం అంటున్నాను, కానీ మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేను తీసేయడం జరిగింది. ఇంకా అందరం కూడా నుంచి ఆ సరస్వతి ప్రార్థనలో ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. ఎంత బాగా అనిపించిందో చెప్పలేను నేను. ఇక్కడ PhD చేసిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ రంగాల్లో విత్ వాళ్ళు గైడ్ చేసినటువంటి ప్రొఫెసర్తో పాటు వచ్చి చక్కగా ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. అంటే స్టూడెంట్ని గైడ్ చేసినటువంటి ప్రొఫెసర్ కూడా వస్తున్నారనమాట, PhD చేసిన వాళ్ళు. వీళ్ళు కైలాష్ సత్యార్థి గారి చేతుల మీదుగా వీళ్ళు చక్కగా ఆ సర్టిఫికేట్ని తీసుకోవడం వాళ్ళకి ఎంత మంచి మెమరీ కదండి. అసలు మనకి చూస్తూ ఉంటేనే మాకు చాలా సంతోషంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా 3IIT గురించి, ఆ 3IIT హైదరాబాద్ చేసినటువంటి అచీవ్మెంట్స్ గురించి ఇక్కడ ఈ ప్రొఫెసర్ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా 3IIT స్థాపించి 25 ఇయర్స్ అయిన సందర్భం కూడానండి, అది కూడా కలిసి వచ్చింది.
పిహెచ్డి వాళ్ళకి ఇవ్వడం అయిన తర్వాత ఇట్లా స్పీచెస్ స్టార్ట్ చేశారండి. ఇంకా అసలు మూమెంట్ వచ్చింది, కైలాస్ సత్యార్థి గారి స్పీచ్ రాబోతుందండి. ఇంకా ఆయన గురించి ఏవేని ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తూ ఉన్నారన్నమాట. చాలా బాగా అనిపించింది. అసలు ఆ వీడియో చూస్తూ ఉంటే నిజంగా ఎంత బాగా అనిపించిందో చెప్పలేనండి. మీరు ఒకసారి గూగుల్ చేసి చూస్తే ఆయన గురించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. ఇంకా ఆయన ఏవి చూస్తూ ఆయన మాటలు వింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఏవీలోనే ఇలా ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉన్నది ఏవీనే, ఇంకా డైరెక్ట్గా మాటలు చూస్తే ఎంత బాగుంటాయి అనిపించింది అన్నమాట. ఇంకా ఆయన మాట్లాడటానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. నాకు మీకు ఉన్నది ఉన్నట్టు ఇవ్వాలనిపించింది, కానీ ఇక్కడ మనకి కొంచెం కష్టమేనండి. ఇంకా మేమందరం ఎదురు చూసినటువంటి, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎదురు చూసినటువంటి మూమెంట్ రానే వచ్చిందండి. రాఘవ్ కుమార్కి, అంటే మా అల్లుడు తను చేసినటువంటి రీసెర్చ్లో ఆ సర్టిఫికేట్ తీసుకుంటూ ఉంటే అసలు చాలా బాగా అనిపించింది అనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, ఎందుకంటే తను ఆ రీసెర్చ్ ప్రాసెస్లో ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది మనకు తెలుసు. ఇంకా తను అది తీసుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. హ్యాపీ హ్యాపీగా అనిపించింది అసలు. హార్టీ కంగ్రాచులేషన్స్ రాఘవ. ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అది అయిపోయిన తర్వాత రిఫ్రెష్మెంట్స్ ఇచ్చారు, అది తీసుకొని మేము ఇంక ఇట్లా ల్యాండ్లోకి వచ్చామన్నమాట. కాస్త ఫ్రెష్గా ఉంటుంది, కాస్త ప్లెజెంట్గా ఉంటుంది అని చెప్పేసి. రాఘవ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఎంఎస్ చేశాడండి, బేస్డ్ ఆన్ రీసెర్చ్ అనమాట. దానికి ఈరోజు తను సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ అది ఒక తన కష్టానికి ఒక ప్రతిఫలం అనమాట. అంటే అది చూసుకున్నప్పుడు తను పడ్డ కష్టం అంతా ఒక దూది పింజలా తేలిపోతుంది కదా, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. తన సంతోషంలో మేము కూడా పార్టిసిపేట్ చేసుకోవడం యాజ్ ఏ ఇన్లాస్గా, అత్త మామగా నేను మా వారు ఎంతో సంతోషించాము. యాజ్ ఏ పార్టనర్గా బిందు ఎంతో సంతోషించింది. ఆ హ్యాపీనెస్లో మేము ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి. చాలా బాగా ఎంజాయ్ చేసాము మొత్తం కాన్వకేషన్, వాళ్ళ స్పీచెస్ కానీ, అంతమంది పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మీన్స్ దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. రాఘవ్ వాళ్ళ పేరెంట్స్ అంటే అన్నయ్య వదినే మిస్ అయ్యారండి, అంటే వర్షాలు కదా అక్కడి నుంచి ఇక్కడికి జర్నీ చేయడం కష్టం అని చెప్పేసి వాళ్ళ తరఫున కూడా మేమే పార్టిసిపేట్ చేసామండి. మా అల్లుడిది అంటే మా రాఘవ్ది కాన్వకేషన్ అకేషన్ అనేది ఎంత బాగా నడిచింది. తను చేసిన కష్టానికి ఈరోజు ఆ సర్టిఫికేట్ తన చేతులతో తీసుకుంటున్నప్పుడు తను పొందిన సంతోషం, ఆ సంతోషంలో మేము కూడా సంతోషపడటం, ఇవే కదా బెస్ట్ మూమెంట్స్ అనిపించింది అనమాట. ఈ సంతోష సమయాన్ని మీతో ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.